విద్యార్థి విజన సమాఖ్య మూడో రోజు జరుగుతుంది వేళ దీక్ష అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు కానీ సంబంధించినటువంటి అధికారులు కానీ మన అదే విధంగా నారాయణ స్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వీళ్ళు విఫలమవుతున్నారు చాలా అలసత్వం చేస్తున్నారు అందుకే మేము కూడా ఈరోజు మూడో రోజు సందర్భంగా మేము కూడా మీడియా ముందుకు వచ్చాము చెప్తా ఉన్నాము తక్షణం రాయలసీమ విద్యార్థి యువజన సంఘం చేసినటువంటి ఉద్యమాన్ని వాళ్ళలో ఉన్నటువంటి న్యాయమనే పోరాటాన్ని గుర్తించి ఈ అధికారులకి చర్య తీసుకున్న పక్షంలో మేము ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాము పెట్రోల్ బంక్ ఏ విధంగా అనుమతులు ఇచ్చినారు స్కూల్కి ఏ విధంగా అనుమతులు ఇచ్చినారు మరి స్కూల్కి ఇప్పుడు తెలుస్తా ఉంది కనీసం ఆటల స్థలం కూడా లేదని పిల్లలు ఆడుకోవడానికి ఆటల స్థలం కూడా లేదని చెప్పి వస్తున్నాక అర్థమవుతుంది మరి అన్ని విధాలుగా అనేక విధాలుగా ఎట్లా ఆలోచించినా కూడా వ్యతిరేకంగానే ఉంది ఇది అనుకూలం లేనటువంటి పరిస్థితి ఈరోజు జరగరాని జరిగితే గాలిలో వందల ప్రాణాలు పసి ప్రాణాలు కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కాబట్టి క్షుణ్ణంగా చెప్తున్నాం అందుకే ఈరోజు కూడా మేము మూడో రోజు ఈరోజు సాయంత్రం కార్యక్రమం విరమించుకున్న తర్వాత డిఎస్పీ గారిని కూడా కలిసి డిఎస్పీ గారికి కూడా మేము ఒక మెమోరాండం వెళ్ళని చెప్పి నిర్ణయించుకున్నాం పార్టీగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నియోజక కమిటీ ఆధ్వర్యంలో ఒక వినతిపత్రం కూడా మేము ఇవ్వదలుచుకున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే వీళ్ళకి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు పక్కనే ఒకటే ప్లాట్లోనే పెట్రోల్ బంక్ ఏ విధంగా సంబంధించిన అధికారులు అనుమతి ఇచ్చారు మరి స్కూల్కి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు వీటి వలన జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు పెట్రోల్ బంక్కి నారాయణ స్కూల్కి అనుమతులు ఇచ్చిన అధికారులు బాధ్యత వహిస్తారా లేదా పెట్రోల్ బంక్ అధికారులు పెట్రోల్ బంక్ అనేటువంటి యజమాన్యం నైతిక బాధ్యత వహిస్తుందా లేదా నారాయణ స్కూలు యజమాన్యం బాధ్యత వహిస్తుందా ఏదేమైనట్టు కూడా జరగనని ప్రమాదం భవిష్యత్తులో జరిగే ప్రమాదం కళ్ళెదురు కనిపిస్తుంది వీటిపైన వీళ్ళు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మేము మాత్రం వదిలే ప్రసక్తి ఉండదు మేము మిమ్మల్ని అందరూ కూడా వీళ్ళందరినీ కూడా మేము కోర్టుకు పిలిపిస్తాం వీళ్ళు కోర్టులో కూడా నిలబెడతామని చెప్పి దోషులుగా నిలబెడతామని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తున్నాం ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు కానీ నారాయణ స్కూల్ యజమానులు కూడా మేము ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు తక్షణం ప్రజలకి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు పక్కన పెట్రోల్ బంక్ ఉంది ఎప్పుడైనా నారాయణ స్కూల్లో యజమాన్యం అన్న మానవత దృక్పథంతో ఆలోచించాలా లేని పక్షంలో తగిన మూల్యం మీకు చెల్లించాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మిమ్మల్ని మేము కోర్టుకు లాగుతాము మీకు నష్టపరిహారం కట్టిన వదలము మీరు చేస్తుంది కరెక్ట్ కాదు జరగరాని జరిగితే వందల సంఖ్యలో పసి ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికన్నా తెలుసుకొని తక్షణం అధికారులు కానీ లేదంటే నారాయణ స్కూల్ యజమానులు కానీ తక్షణం తన నిర్ణయాన్ని మార్చుకొని ఎక్కడ ఏరో ప్లేస్లో వాళ్ళు నారాయణ స్కూల్ నడుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము లేని పక్షంలో మేము మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము